దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయను బట్టి దేవాది దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. రండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, ప్రియమైన దేవుని పిల్లల 6వ వచనం చూసినట్లు, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ప్రియమైన దేవుని పిల్లల, ఆయన చేతి కింద మనము దీన మనసుకులుగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఒక సమయాన్ని మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు తన నిర్ణయాన్ని ఎప్పుడు కూడా మార్చుకునేవాడు కాదండి. దేవుడు ఖచ్చితంగా తన పిల్లలను ఆశీర్వదించేవాడు, అభివృద్ధి పరిచేవాడు, విస్తరింపచేసేవాడు. కానీ ఆయన చేతి కింద మనం ఎలా ఉండాలి అనంటే దీన మనసుకులై ఉండాలి. దీన మనసు అనేది వస్త్రము ప్రభు. మనం ధరించుకోగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. ఎందుకంటే తన పిల్లలు గొప్పవారు కావాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటున్నాడు. కానీ మనము మనలను మనం హెచ్చించుకుంటూ మనల్ని మనం ఏదో చేయాలి, ఏదో తాపత్రయంతో మనం పరిగెడుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించడు. కానీ ఆయన చేతి కింద మనము దీనులుగా ప్రభు అప్పగించుకున్నప్పుడు, ప్రభుకు అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక దినాన్ని దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కనుక అటువంటి హెచ్చిత దేవుని సన్నిధిలో పొందుకొని అభివృద్ధి పొంది విస్తరించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు వర్ధిల్లాలని దేవుని యొక్క సన్నిధిలో దేవుని దాసుడిగా ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన చేతి కింద, బలిష్టమైనటువంటి ఆయన చేతి కింద దీన మనసుకులుగా ప్రభు సన్నిధిలో బలపరచబడుతూ ప్రభులో సాగిపోవడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మల్ని నడిపించాలని ఈ మాట ద్వారా హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు అటువంటి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటలు జ్ఞాపకం చేసుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, నీ చేతి కింద దీన మనసుకులుగా ఉన్నవారిని ఖచ్చితంగా నువ్వు అభివృద్ధి పరిచేవాడు, హెచ్చరించేవాడు అని, ఉన్నతమైన స్థితినిచ్చేవాడు అని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా అట్టి మనస్సును మేము ఆయుధముగా ధరించుకొని నీలో సాగిపోయే కృపను మాకు దయచేయండి. ఉదయకాల సమయాన్ని మరొక్కసారి మీకు అప్పగిస్తూ ఉండగా స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యమును, బలమును, శక్తి దయచేయండి. ప్రతి కుటుంబం చుట్టూ నీ పరిశుద్ధాత్మ కంచన ఉంచండి. నీ మాటకు, నీ వాక్యమునకు లోబడే వారిగా ఉండే భాగ్యము దయచేయండి. అయ్యా, నీ వాక్యమునకు విధేయత కలిగిన వారిగా ఉండే భాగ్యము దయచేయండి ప్రభువా. అయ్యా, నీ మాటకు విలువనిచ్చే వారిగా ఉండే భాగ్యము దయచేయండి తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములు, ఉద్యోగంలో దీవించండి. చదువుచున్న బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి. వారి రాకపోకలను తోడేయండి ప్రభా. యవన బిడ్డలకు ప్రభు మంచి ఉద్యోగములు దయచేయండి ప్రభా. యవన కాలంలో నీ పరిచర్యలు అనేక విషయాల్లో వారు పాలు పంచుకునే కృపను దయచేయండి. వివాహం కొరకు ఎదురు చూసే బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి తండ్రి. ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో, కన్నీళ్లు కడుతున్నారో, వారికి ఉన్న ప్రతి సమస్యల నుండి వారిని విడిపించండి. అద్భుతమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని వారికి దయచేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా దీవించండి దేవ. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చి మీరే మహిమ పొందమని ఈ దినమంతా ప్రభు నీకు అప్పగించి ప్రారంభిస్తూ ఉండగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదరని మా ప్రభువును, మా ప్రాణప్రియుడును, మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నిరంతర ప్రతిఫలము అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్.